నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైంసా పట్టణంలోని ఓ ఫంక్షన్ లో వివాహ విందు కార్యక్రమంలో ఆహారం వికటించి దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో ఆహారం తిన్న వారికి వాంతులు విరచనాలు కావడంతో బాధితులకు వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. బైంసా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. అనంతరం శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. భారత్ మాతా కీ జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందువాహిని బైంసా కమిటీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ లో కార్యక్రమం నిర్వహించబడును. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1627 సంవత్సరం ఫిబ్రవరి 19 శివనేరి కిల్లాలో జన్మించడం జరిగింది. శివాజీ మహారాజ్ తల్లి సిజాబాయి, అదేవిధంగా తండ్రి షాజీ భోస్లే, వీరిద్దరు తర్వాత వారి గురువు సమర్థ రామ్దాస్, వీరి ముగ్గురి ప్రేరణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పెరగడం జరిగింది. ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన సమయంలో భారతదేశంలో మొఘలైల రాజ్యం, శివాజీ మహారాజ్ను మనం ప్రేరణ తీసుకొని ఈరోజు హిందువాయిని కూడా శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో పయనిస్తుందని మేము కోరుచున్నాం. మరి ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, సమర్థ రామ్దాస్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆమె తల్లి గురువు దగ్గర వెళ్ళినప్పుడు శివాజీ మహారాజ్కు రామ్దాస్ గారు ప్రసాదం ఇవ్వడం జరిగింది. ప్రసాదం ఏ విధంగా అంటే ఆవు పేడ, గంగా జలం, మట్టిని ఇవ్వడం జరిగింది. శివాజీ మహారాజ్ తల్లి అడుగుతుంది, మహారాజ్ గారు మీరు ఎందుకు ఇచ్చారు ఇవి? ఒకటే సమాధానం సమర్థ రామ్దాస్ గారు, అమ్మ గంగా జలం, తర్వాత గోమాత, తర్వాత భారతదేశం యొక్క మట్టిని కాపా. ఈరోజు హిందువాహిని ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో పయనించి ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశలను ఏవైతే ఆశలు అనుకున్నారో ఆశల్ని నెరవేర్చాలని కోరుకుంటూ. బైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన వాహనాల పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి మందరూ కూడా ఎల్లప్పుడు మాకు పోలీస్ కాపరేషన్ తీసుకుంటారని చెప్పి మాకు ఈ ల్యాండ్ ఆర్డర్ లో కానీ పీస్ మెయింటెన్స్ లో కానీ ఎల్లప్పుడు మాకు సహసహకారం అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది. జిల్లా ఎస్పీని చూడాలంటే జిల్లా ఫార్మేషన్ కాకముందు ఆదిలాబాద్ దాకా పోవాలి. ఆదిలాబాద్ పోయి కలెక్టర్ని కానీ ఎస్పీని కానీ కలవాలంటే ఎంతో
వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఏం పోతాం లేని ఇక్కడే ఆగిపోతావు. ఏదన్నా మీకు నష్టం జరిగినా అన్యాయం జరిగినా కూడా చెప్పుకోవాలంటే డబ్బులు ఉంటాయి ఉండవు, టైం పర్మిట్ చేస్తుంది చేయదు, సరళ ఈ చిన్న విషయానికి ఎక్కడికైనా వెళ్ళాలి, ఇలా ఎన్నో కారణాల వల్ల మీరు హెడ్ క్వార్టర్స్కు పోయి అధికారులను కలవాల్సిన అవకాశం లేకుండా ఉంటుంది. కానీ జిల్లా ఫార్మేషన్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రజల వద్ద మీ ప్రాబ్లమ్స్ తెలుసుకొని మీ వద్దకే వచ్చి ఆ ప్రాబ్లమ్స్ మీ సమస్యలు మీ మధ్యనే అది క్లియర్ చేయాలి, రిజాల్వ్ చేయాలి అని చెప్పేసి ఈ కార్డినల్స్ సర్చ్. ఇప్పుడు జిల్లా యంత్రాంగం, జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా మీ గ్రామంలో ఉన్నారు. తిమ్మాపూర్ ముదరు మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శివాజీ చిత్రపటంతో వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. శివాజీ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, పాల్గొన్న వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి ఈరోజు ఒక్కరోజు మాత్రమే చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా మనం శివాజీ జయంతి వేడుకలు చేసుకున్నాం. మనం శివాజీకి ఇచ్చే మర్యాద తక్కువనే, ఎందుకంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరికీ కూడా, హిందూ సంస్థలందరికీ కానీ హిందూ సంప్రదాయాలకు కవయత్తు నిదర్శనం ఛత్రపతి శివాజీ గారు. ఆ కాలంలో మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చిన్న అతి చిన్న వయసులోనే దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన కల్పుతున్న చిన్న వయసులో చిన్న సైన్యంతో మొదలై ఈరోజు అనేక మంది దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ గరిల్లా పోరాటంతో అన్ని దేశాలకు అన్మనాలు పొందినటువంటి ఛత్రపతి శివాజీ జయంతి వేడుక ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. బైంసా మండలం అద్గుల్ గ్రామంలో సోమవారం రాత్రి అమరవీరుల ఆత్మకు శాంతి కలిగించాలని గ్రామ సర్పంచ్ ప్రకాష్ శిశు మందిర్ విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నేను మరణించక ముందు నాతో పాటు నలుగురిని చంపుతాను, చంపుతాను. సరస్వతి శిశు మందిర్ సుభద్రా నిలయం బైంసా ఆధ్వర్యంలో అజ్గుల్ గ్రామంలో ఈరోజు యువకులు, మహిళలు మరియు అందరితో పాటుగా వీర సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం సంతోషకరమైనటువంటి రోజు. అయినప్పటికీ వీర జవాన్ల మరణం మనకు కలిసివేస్తుంది. దీన్ని మనము ముక్తకంఠంగా వ్యతిరేకించాలనేటటువంటి సంకల్పంతో గ్రామ గ్రామాన ఈరోజు అందరూ
ఐకమత్యంతో కలిసి రావడం సంతోషకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని మనమందరం కూడా ఐక్యంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అన్ని సహకారాలు ప్రభుత్వానికి సైనికులకు అందించాలని కోరుకుంటూ భారత్ మాతాకి. బైంసా మండలం కుంసారా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. ముదోల్ మండలం బోరిగాం గ్రామస్తుల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన భారత సైనికులకు నివాళులు అర్పించారు. విధంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బైంసాపట్టణంలోని పలు దుకాణాలలో గౌతమి స్కూల్ విద్యార్థులు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు విద్యార్థులు చందా నిర్వహించారు. పేరు మనోజ్. మా స్కూల్ పేరు శ్రీ గౌతమ్ హై స్కూల్. మేము జవాన్ జమ్మూ కాశ్మీర్లో విద్యార్థి జవాన్ చనిపోయారు. వాళ్ళ కోసం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ రోజు మంచి రోజు కావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన భారతదేశ సైనికులకు బైంస స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. అనంతరం వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అవమ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.